మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఈ షో ఆల్మోస్ట్ మీలో అందరికీ తెలిసి ఉంటుంది ఈ షో ఇంటర్నేషనల్గా చాలా పాపులర్ షో అయితే ఈ షోలో నిజమంతా ఈ షోలో చూపించేవన్నీ రీలా లేదా ఫేకా అయితే ఇది తెలియాలంటే మీకు ముందుగా బేరిగిల్స్ గారి గురించి తెలియాలి బేరిగిల్స్ గారు తన చిన్నప్పటి నుంచి అడ్వెంచర్ స్కిల్స్ స్టంట్స్ సర్వైవల్ స్కిల్స్ నేర్చుకున్నాడు అతను ఎన్నో అడ్వెంచర్స్ చేసి ఎన్నో రికార్డులు కూడా కొట్టాడు అలా ఫేమస్ అయిన తనని రెండు వేల ఆరులో మ్యాన్వసస్ వైల్డ్ అని ఒక షో క్రియేట్ చేసి డిస్కవరీ ఛానల్ వాళ్ళు తనతో డీల్ కుదుర్చుకున్నారు అయితే అసలు ఈ షోలో నిజమేంత అన్న విషయానికి వస్తే నిజంగానే బెర్గిల్స్ గారు ఈ షోలో తినేవన్నీ నిజమే కానీ మనకు చూపించినట్టు ఏది పడితే అది తినడు తన వెనక కొంతమంది మెడికల్ స్టాఫ్ ఉంటారు వాళ్ళు ఏది తింటే పర్వాలేదు ఏది తింటే మంచిది కాదు అని ముందుగానే పరిశీలించి ఇస్తారు ఈ షోలో అతను చేసే అడ్వెంచర్స్ లేదా స్టాంట్స్ కూడా నిజమే కానీ అవి నిపుణుల పర్యవేక్షణలో చేస్తాడు మనకి చూపించినట్టు అతను కెమెరామెన్ మాత్రమే అడవిలో తిరగరు అతనితో పాటు బ్యాక్గ్రౌండ్లో ఒక పది మంది వరకు స్టాఫ్ పనిచేస్తారు మరియు నైట్ అడవిలో పడుకున్నట్టు చూపించడం కూడా ఫేక్ అతను రాత్రి పడుకున్నట్టు ఫుటేజ్ తీసుకున్నాక అక్కడ నుంచి హెలికాప్టర్లో దగ్గరలో ఉన్న రిసార్ట్కి లేదా ఏదైనా హోటల్కి వెళ్ళిపోతారు వీళ్ళకి ఒక ఎపిసోడ్ షూట్ చేయడానికి ఏడు నుంచి పది రోజులు టైం పడుతుంది వీళ్ళు ఒక ఎపిసోడ్ షూట్ చేసే ముందు ఒక స్క్రిప్ట్ తయారు చేసి పెట్టుకుంటారు అందులో ఎక్కడికి వెళ్ళాలి ఏమేమి షూట్ చేయాలి అని ముందుగానే ప్లాన్ చేసుకుని దానికి తగ్గట్టుగానే ఆ ప్లేసెస్కి వెళ్ళి షూట్ చేస్తారు అతను షోలో పడవ లేదా ఇంకేమైనా ఎమర్జెన్సీగా తయారు చేసుకున్నట్టు చూపిస్తారు కానీ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ స్టాఫ్ అవి తయారు చేస్తారు ఈ స్టాఫ్కి కూడా బ్యాకప్ టీమ్ ఇంకో టీం ఉంటారు ఏదైనా అవసరం వస్తే హెలికాప్టర్ మీద ఆ బ్యాకప్ టీం వస్తారు అయితే ఆ ఎపిసోడ్లో చూపించినట్టు అతను కేవలం ఒక పురుగో లేదా ఒక చేపో తిని కడుపు నింపుకోడు షోలో అలా చూపించిన షూట్ ఆపిన తరువాత అతనికి మరియు వాళ్ళ స్టాఫ్కి స్పెషల్గా హెలికాప్టర్ మీద ఫుడ్ ఇచ్చేసి వెళ్తారు దాన్నే బేర్ గ్రిల్స్ గారు కూడా తింటారు అయితే ఈ షోలో చూపించే ప్లేసెస్ కూడా అన్ని రియల్ కాదు కొన్ని ఫేక్ ప్లేసెస్ కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బేర్ గ్రిల్స్ నిర్మానుషమైన ప్రదేశంలో ఉన్నట్లు అక్కడ ఒక పెద్ద లోయ ఉన్నట్లు ఆ లోయే చాలా ప్రమాదకరమైనది అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఆ కెమెరామెన్ కూడా అది ఒక డేంజరస్ ప్లేస్ అన్న రేంజ్లో షూట్ చేస్తాడు అప్పుడు ఈ ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళకి అది ఒక డేంజరస్ ప్లేస్ మరియు ఈ బ్రిడ్జ్ మీద లాంటి దాని మీద వెళ్లడం చాలా రిస్క్ అనిపిస్తుంది కానీ నిజానికి ఒరిజినల్గా ఆ ప్లేస్ ఎలాంటిదో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుద్ది చూశారుగా అది లోయే కాదు జస్ట్ ఒక గుంట మాత్రమే మనకి మాత్రం పడితే పాతాలానికే అన్నంత రేంజ్లో చూపించారు కొంచెం ముందుకు వెళ్తే ఆ గుంట కూడా లేదు ఇంకా ముందుకు వెళ్తే ఆ పక్కనే రోడ్డు ఉంది వెహికల్స్ కూడా చాలా వెళ్తున్నాయి కానీ ఎపిసోడ్ లో మాత్రం అది ఒక డేంజరస్ ప్లేస్ లా చూపించారు సో ఇలా ఒక ఎపిసోడ్ క్రియేట్ అవ్వడానికి దానికి కావలసిన మసాలా అంతా యాడ్ చేసి క్రియేట్ చేస్తారు సో అలా వాళ్ళు ఎన్నో అడ్వెంచర్స్ మరియు స్టంట్స్ చేసిన ముందే ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ప్రాక్టీస్ చేసి తర్వాత ఎపిసోడ్లో షూట్ చేస్తారు సో అలా ఈ షో స్క్రిప్టెడ్ ఎంటర్టైన్మెంట్ కోసం క్రియేట్ చేసిన ఈ షో అతను చేసే స్టంట్స్ రియల్ అయినప్పటికీ ఆ ఎపిసోడ్లో జరిగే సంఘటన చాలా వరకు స్క్రిప్టెడ్ సో ఇది ఒక స్క్రిప్టెడ్ షో కానీ అతను చేసే ఆ స్టంట్స్ ఆ సర్వైవల్ స్కిల్స్ అందరికీ నచ్చి ప్రపంచం మొత్తంలో ఎంతో పాపులారిటీ సంపాదించారు బెర్గిల్స్ గారు అయితే ఈ షో కొన్ని అగ్రిమెంట్ కారణాలచే రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఆగిపోయింది ఆ తర్వాత ఈ షో రెగ్యులర్గా ప్రసారం కానప్పటికీ కొన్ని స్పెషల్ ఎపిసోడ్స్ అనేవి అప్పుడప్పుడు వస్తుంటాయి రజనీకాంత్ గారితో నరేంద్ర మోడీ గారితో ఒబామా గారితో ఇలా పెద్ద పెద్ద సెలబ్రిటీలతో కొన్ని స్పెషల్ ఎపిసోడ్స్ అనేవి వస్తుంటాయి సో ఫైనల్ గా ఈ షో రియలా ఫేకా అంటే ఇది ఒక స్క్రిప్టెడ్ షో అందులో ఉన్న ప్లేసెస్ చేసే స్టంట్ రియల్ అయినప్పటికీ మొత్తం అంతా స్క్రిప్టెడే సో ఇది ఇవాల్టి వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్